నమస్తే వెల్కమ్ టు టీవీ ఏపీలో రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి వైసీపీకి చెక్ పెడుతూ టీడీపీ దూసుకుపోతోంది ముఖ్యంగా టీడీపీ యువ నేత లోకేష్ తనదైన దూకుడుతో అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు ఈ క్రమంలో వైసీపీ మా నమ్మకం నువ్వే జగన్ మా భవిష్యత్తు నువ్వే జగన్ అంటూ స్టిక్కర్ స్కీమ్ మొదలుపెట్టింది అయితే దీనికి ఆశించిన స్పందన రావటం లేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏప్రిల్ ఏడు నుంచి ఇరవై వరకు పద్నాలుగు రోజుల పాటు గడప గడపకు వెళ్లి ప్రతి ఇంటిపై ఈ స్టిక్కర్లు అంటించాలని కోటి అరవై లక్షల ఇళ్లను టచ్ చేయాలని వైసీపీ భావించింది అయితే వైసీపీ వాళ్లు అంటించిన స్టిక్కర్ కుక్క పీకి వేయటం సదరు కుక్కపై స్టేషన్లో కంప్లైంట్ చేయటం ఈ మొత్తం ప్రోగ్రామ్నే అభాసు పాలు చేసింది ఇక వైసీపీ నేతలు గడప గడపకు వెళితే గుంతలు పూడ్చలేదని ఫీజులు రాలేదని పింఛన్లు ఎందుకు తీసేశారని ఇల్లు పూర్తి కాలేదని స్థలం రాలేదని జనం నిలదీస్తున్నారు ఈ క్రమంలోనే తనకు విద్యాదీవెన రాలేదన్న ఎమ్మెల్యే కన్నబాబు మండిపట్టడం జరిగింది అలాగే సొంత పార్టీ కార్యకర్తపైనే డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్ అవ్వడము జరిగింది ఉత్తరాంధ్రలో మంత్రులు బొత్స ధర్మాను కూడా నిలదీయటం సుబాబుల్ రేటు పడిపోవడంపై నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావును రైతులు ప్రశ్నించటం రాజధాని ఏదని అడిగితే నీకు తెలియదా అని సదరు ఎమ్మెల్యే అసహనం ఇలా వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి ఇక వైసీపీ స్టిక్కర్లకు పోటీగా తెలుగుదేశం పార్టీ జనసేన కూడా స్టిక్కర్ల యుద్ధం ప్రారంభించాయి బాగుపడాలంటే బాబు రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ టీడీపీ స్టిక్కర్లు పోటాపోటీగా దర్శనమిస్తున్నాయి ఇక చంద్రబాబు లోకేష్ చేసిన దాన్ని చూపిస్తూ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు సెల్ఫీ ఛాలెంజ్ చేయడానికి వాళ్ళ దగ్గర చేసిన అభివృద్ధి పనులు అనేకమున్నాయి దాన్ని జగన్ స్వీకరిస్తే ప్రతిగా ఈ నాలుగేళ్లలో నిర్మించింది చూపించి కౌంటర్ సెల్ఫీ ఛాలెంజ్ చేయాలి అలా కాకుండా ఇంటికి స్టిక్కర్ వేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అనడంపై విమర్శలు ఉన్నాయి ఈ స్టిక్కర్ ఛాలెంజ్ ద్వారా జగన్ ఒక రకంగా లోకేష్ ట్రాప్ లో పడ్డాడు కియాకాళ్ల ఇండస్ట్రీ వద్ద లోకేష్ చేసిన సెల్ఫీ ఛాలెంజ్ ఫాక్స్కాన్ మహిళా ఉద్యోగుల బస్సుల వద్ద సెల్ఫీ పెద్దిరెడ్డి మైనింగ్ లారీలను చూపిస్తూ సెల్ఫీ ధర్మవరం నియోజకవర్గం ఎర్రగుట్టలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కబ్జా భూముల వద్ద సెల్ఫీలతో వైసీపీని ఉక్కిరి చేసింది అటు టీడీపీ చేసిన అభివృద్ధి పనులపై సెల్ఫీలు ఇటు వైసీపీ అవినీతి కుంభకోణాలపై సెల్ఫీలు వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ స్ఫూర్తితో ఎక్కడికక్కడ తెలుగుదేశం నేతలంతా ప్రతి నియోజకవర్గంలో సెల్ఫీ ఛాలెంజ్ల వరద వెల్లువై ఏకంగా వైసీపీ ముంచేసింది సాక్షాత్తు చంద్రబాబే రంగంలోకి దిగి నెల్లూరు టిట్కో ఇళ్ల వద్ద సెల్ఫీ ఛాలెంజ్ చేయటం బ్రహ్మాస్త్రమై జగన్ రెడ్డిని విలువిల్లాడేలా చేసింది అటు తండ్రి కొడుకుల సెల్ఫీ ఛాలెంజ్లు ఇటు టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీల సెల్ఫీ ఛాలెంజ్ల ధాటికి ఒక రకంగా వైసీపీ ఉక్కిరి